వారం రోజులకి ఓ ట్రైలరు, ఒక థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయడం, మీరు రావడం చూడడం, ప్రతి నిర్మాత వచ్చి ఇది చాలా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను ఇటువంటి మాటలు మీరు అనేక సార్లు విని ఉంటారు. కానీ దీనికి నేను కార్లో వస్తూ విడిగా అవును ఇప్పుడు వెళ్తున్నాం కదా ఏం మాట్లాడాలి థియేటర్ ట్రైలర్ ప్లాన్ చేస్తున్నారు కదా క్రిష్ అని ఆలోచిస్తూ వస్తున్నప్పుడు ఏమనిపి ఆనెస్ట్గా సినిమా చూశాను నచ్చింది, నాకు కొడుకు కనుక నాకు నచ్చడానికి అవకాశం ఉంది, నేను తీసిన సినిమా కనుక నాకు నచ్చడానికి మరీ అవకాశం ఉంది, ఇలాంటివన్నీ మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ యావరేజ్ ప్రొడ్యూసర్స్లో ఈ బ్యానర్ ప్రత్యేకంగా సక్సెస్లు చాలా ఎక్కువ పర్సంటేజ్లు ఉన్నాయి కనుక ఈ బ్యానర్ తీసిన ఈ సినిమా కూడా బాగుంటుంది అనే ఒక నమ్మకం మీకు ఆల్రెడీ ఉండుంటుంది. ప్లస్ నేను ఇంకా ఒకటి రెండు అకేషన్లు ఉన్నాయి కాబట్టి పరశురామ్ గురించో మన హీరో హీరోయిన్ల గురించో వివరంగా చెప్పడానికి ఇంకా అకేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఒక చిన్న మాటతో చెప్పాలంటే యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మిమ్మల్ని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయదు అని చెప్తాను. మిగతా అన్ని రిలీజ్లో అప్పుడు వచ్చే ఫంక్షన్స్లో చెప్పే ఉన్నాయి. ప్రత్యేకంగా క్రిష్ గారు నేనంటే ఆయనకి చాలా అభిమానం, వచ్చి ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైనా నువ్వు పెద్దడు కదా, ఇవాళ ఒక పెద్ద సినిమా తీస్తున్నాడు కనుక మిగతా అన్నిటి గురించి చెప్పే ముందు ఒక్క చిన్న మిగతా అందరూ మాట్లాడే ముందు ఈనాడు 31వ తారీఖున దీనికి మొన్న చెప్పినట్టుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం అనేది పరిపాటిగా తీసుకున్నామని అన్నాను కదా, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మన మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మన శిరీష్ని దీవించబోతారు ఆ ఫంక్షన్లో. సో అది 31న, సో ఫ్యాన్స్ అందరినీ కూడా 31 వచ్చి దాన్ని విజయవంతం కావాల్సిందిగా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థియేటర్ ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ శ్రేయభిలాషులకి హార్ట్ఫుల్ ధన్యవాదాలండి. ఈ థియేటర్ ట్రైలరు క్రిష్తోనే ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే ఒక సంస్కారవంతుడు ఇచ్చే బ్లెస్సింగు డెఫినెట్గా మా సినిమాకి చాలా అవసరం అండి. మనసులో అంటే నేను ఏం చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు కూడా క్రిష్ గారు నాకు ఇచ్చిన ధైర్యం కానీ సరే మీకు అంటే పొగర్త కాదు ఇది, నా వెనక క్రిష్ ఉన్నాడు అనే ఒక చిన్న ధైర్యాన్ని మీరు నాకు ఇచ్చారు. సో ఆ టైంలో నేను మీతో స్పెండ్ చేసిన టైము డెఫినెట్గా నాలో ఉన్న చిన్న చిన్న లోపాలు కానీ ఇవన్నీ కూడా సరిదిద్ది కూడా నాకు ఉపయోగపడ్డాయి సార్. అరవింద్ గారి గురించి నేను మాట్లాడే వేదిక మళ్ళీ ఉంది, సో డెఫినెట్గా అక్కడ కలుస్తాను. సినిమా గురించి, సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీరు థియేటర్ ట్రైలర్ చూశారు, అండ్ సిరి లావణ్య ప్రతి ఒక్క బాయ్ లావణ్య లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటాడు, ప్రతి గర్ల్ కూడా సిరీస్ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటుంది. సో ఇది మీకు థియేటర్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ క్రిష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ సార్ ఫర్ కమింగ్ హియర్ టుడే, అండ్ ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరస్తు శుభస్తు టు యూ యాజ్ వెల్ బికాస్ యూ రీసెంట్లీ గాట్ ఎంగేజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అరవింద్ సార్, మై మోస్ట్ ఫేవరెట్ ప్రొడ్యూసర్. ఐ థింక్ హీస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఇన్ టౌన్. ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ అండర్ గీత ఆర్ట్స్, అండ్ మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే అనన్య క్యారెక్టర్. అండ్ మై కోస్టార్ Sirish for being nice to me on set and for giving his best shots, which always is helpful for the movie. And DOP for making us look pretty and nice, and as you saw, you know, every frame looks like a painting, so all thanks to him. And
Yeah, Thaman. Thaman has given a fantastic music. It's already doing well, so thanks to him. And thank you all for coming here today. Thank you. Now, Nenu, yesterday, Nenu Tinchi Pelli cards distributed and start Jesano. Card to Petit Chota Sri Rastu Supamasta Vignamastan Rasundi. Chala connected on the Pashramadi. నాకు కొన్ని సినిమాలు తీయటం నాకు నా పందా అంటూ ఒకటి ఉంటుంది, అలాంటి సినిమాలు తీయటం చాలా ఇష్టం బేసికల్గా. బట్ కొన్ని సినిమాలు చూడటం చాలా ఇష్టం నాకు. పరశురామ్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. మీరు నమ్మండి, సోలో సినిమాని యువత ఫస్ట్ టైం అతను డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను రామానాయుడు చూడు, నేను గమ్యం సినిమా తీశాను. తర్వాత పరశురామ్ గారిది యువత జరుగుతున్నప్పుడు నేను అక్కడ కలవటం జరిగింది ఫస్ట్ టైం. ఇన్స్టెంట్లీ ఒక కైండ్ ఒక ఆత్మీయత ఏర్పడింది. దాని తర్వాత ఈ కథ శ్రీరస్తు సుమస్తు కథ నేను మొదట విన్నాను సిరి గారు ఎగ్జాక్ట్ మీరు చెప్పిన తర్వాత దసపల్లలో తను ఉన్నప్పుడు అన్నమాట. నేను వెరీ ఎక్సైటింగ్ స్టోరీ. ఈ శ్రీరస్తు సుమస్తు లవ్ కాంకర్స్ ఆల్ అని ఉందన్నమాట. ప్రేమ తప్పకుండా జయించింది. అండ్ పరశురాములో కావలసినంత ప్రేమ ఉందన్నమాట. నాకు నాకు చాలామంది దర్శకులు ఎక్కడో ఒక చిన్న అప్పుష్ అనేది రావట్లేదు. పరశురామ్ ఈజ్ ఎ సూపర్ డైరెక్టర్, గ్రేట్ రైటర్. అతనికి ఒక గొప్ప పుష్ కావాలి. నిజంగా ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, పరశురామ్ నన్ను ఇక్కడ పిలిచాడని నేను చెప్పటం లేదు బేసికల్గా. అల్లు అర్జున్ అనే వ్యక్తి వేదం సినిమాకి నాకు పుష్ ఇచ్చాడు. అది ఐ ఓ హిమ్ ఎ లాట్ యు నో ఫర్ దట్ వన్ థింగ్. ఇదే టైంలో బాలకృష్ణ గారు 100 సినిమా చేస్తూ నాకు ఆ 100 సినిమా చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. అది ఒక పుష్ అన్నమాట. అదే అలాగే పరశురామ్కి నో దెర్ ఇస్ వన్ స్మాల్ పుష్. పరశురామ్ యువర్ గ్రేట్ డైరెక్టర్, యువర్ ఎక్స్ట్రీమ్లీ ఆసమ్ రైటర్. అలాంటి వ్యక్తికి శ్రీరస్తు శుభమస్తు గొప్ప సినిమా అవుతుందని. అండ్ నా తమ్ముడు సిరికి నో ఈ ప్రేమ విషయాల్లో తన ప్రేమ కథలు 2-3 నాకు తెలుసు అరవింద్ గారు, మీకు ఎన్ని తెలుసో తెలీదు. 2-3 నో ఈ అన్నయ్య తమ్ముడు అనేది డెఫినెట్ మావాడు చేసే ఉంటాడు. ఈ ప్రేమ కలాపాల్లో ప్రేమ విషయాల్లో పెద్దన్న మా అందరికీ సిరి. సో సిరి చాలా డైనమిక్గా ఉన్నావు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు. నీ బాడీ లాంగ్వేజ్, నేను నీ 2 సినిమాలు చూశాను, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. బేసికల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ విష్ సూపర్ సక్సెస్ టు సర్పాస్ యువర్ లెజెండరీ బ్రదర్. అండ్ చాలా అల్లు ఫ్యామిలీలో నువ్వు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రైట్ ఫ్రమ్ మై హార్ట్, లవణ్య, యు ఆర్ రియల్లీ గార్జియస్. ఐ రియల్లీ లవ్ ద షార్ట్ వేర్ యు ఆర్ టేకింగ్ ద ఫాలెన్. నేను ఆ పుప్పొడి అది పరశురామ్ మాత్రమే చేయగలడు. అలాంటి పరశురామ్ కనుక ఒక నాకు ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలని ఉంటుంది, బట్ నాకు ఆ రాయటం చేత కాదన్నమాట. అండ్ పరశురామ్ రాసే ఇలాంటి కథలను ఐ విష్ మీరు ఎప్పుడో ఒక కథ రాస్తారు, ఆ కథ నేను చేస్తాను బేసికల్గా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అరవింద్ గారి చెక్ నా దగ్గర ఉందన్నమాట. వేదం సినిమా చూడంగానే నాకు గీత ఆర్సించి ఒక అడ్వాన్స్ చెక్ ఉందన్నమాట. డెఫినెట్గా ఒక మంచి సినిమా ఈ బ్యానర్లో నేను కూడా చేయాలని ఆశిస్తూ ఈ సినిమా శ్రీరస్తు శుభమస్తు 100 రోజులు అవిఘ్నమస్తుగా ఆడాలని ఆశిస్తూ సిరికి, మా పరశురామ్కి, లావణ్యకి మంచి కెరీర్ పుష్టిస్తూ గీత ఆర్ట్స్కి చాలా ధనం చేకూరని ఆశిస్తూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొన్నటి వరకు చెప్పాను కదా మంచి ఫ్యామిలీ కథ ఉన్న సినిమా అని చెప్పి, బట్ ఇవాళ చూసుంటారు కథతో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. అండ్ మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ గారు, తర్వాత మా డిఓపి మణికండన్ గారు. ఆయన వాళ్ళు రాలేకపోయారు, మెడ్రాస్లో షూటింగ్ చేస్తున్నారు. అండ్ ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్ మళ్ళీ మా పనుల మీద బిజీగా ఉన్నాడు, సో రాలేకపోయాడు. ఐ లైక్ టు థ్యాంక్ బోత్ ఆర్ టెక్నీషియన్స్, తమన్ మణికండన్ గారు అండ్ ఆర్ ఎడిటర్ మార్తన్ వెంకటేష్ గారు, ఫర్ బీయింగ్ హ్యూజ్ మేకింగ్ అ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ టు అవర్ ఫిల్మ్. అండ్ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా ఫ్రెండు అన్నయ్య, నేను బాగా గౌరవించే డైరెక్టర్ క్రిష్, ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ఆర్ ఆడియో ఫంక్షన్. అతను హిందీ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. మన తెలుగు పరిశ్రమ నుంచి జాతీయ స్థాయిలో మా ఒక డైరెక్టర్ మళ్ళీ వెళ్తాడని చెప్పి, బట్ అంతే ఎంత ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఆనందం ఉండింది, తర్వాత ఒక 5 నిమిషాలు బాధ ఉండింది. ఎందుకంటే ఇంకా తను అక్కడికి వెళ్ళిపోతే తెలుగు సినిమాలు చేయడేమో, మనం గౌరవంగా చెప్పుకోతే అక్కడ డైరెక్టరు ఒకటి కోల్పోతామేమో అనుకున్నాను. బట్ మళ్ళీ వచ్చి గొప్ప సినిమా తీసాడు కంచె అని చాలాసార్లు చూశాను. మన తెలుగు సినిమాలో నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ రీజనల్ ఫిల్మ్ ఫర్ తెలుగు అనే కేటగిరీ మధ్యలో 2-3 ఏళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే అంత గొప్ప సినిమాలు మనం ఎవరు తీయలేదనుక. కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కేటగిరీలో
ఒక అవార్డు తెచ్చి మళ్ళీ మనం గర్వపడేలా చేశాడు కృష్ణ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వచ్చే తన గౌతమి పుత్ర సాతకర్ని కూడా అలాగ ఎన్నో అవార్డ్స్ గెలుచుకోవాలని, మళ్ళీ జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ బిస్కెట్ వేస్తున్నాను అనుకోవచ్చు, బట్ నేను సినిమాల్లో స్టార్ట్ అయినప్పుడు ఒక 3-4 ఇయర్స్ క్రితం నాకు 5-6 డైరెక్టర్స్ విష్ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట, వీళ్ళతో ఎలాగైనా నేను పనిచేయాలని. దాంట్లో ఆల్రెడీ పరశురామ్ గారితో పనిచేశాను, రాధామోహన్ గారిని కూడా పెట్టుకున్నాను, ఆయన ఉన్నారు, ప్లస్ మిగిలిన బ్యాలెన్స్ క్రిష్. సో ఒకరోజు క్రిష్తో కూడా పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తానండి. అండ్ మా సినిమా August 5th రిలీజ్ అవుతుంది, మీరు మీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ కలిపి సినిమా చూసి ఎంజాయ్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.